న్యూస్కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా రాపూరి మండలం తెగచర్లకు చెంది బీఎస్టీ ఉపాధి హామీ పథకం టీఏగా పనిచేస్తున్న రామకృష్ణ, వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ శాసనసభ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ పోస్టల్ బ్యాలెట్ విషయంలో తనను అసభ్య పదజాలంతో దూషించాడని, ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా ఈరోజు రాపూరు ఎస్ఐకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ మాట్లాడుతూ, నిన్న ఎన్నికల అధికారి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. నేను రాపూరు మండలం ఎంజీఎన్ఆర్ కేసులో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేయటం జరుగుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను పోలింగ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు గట్టిగా అనగా 25వ తేదీ 10:44 సమయంలో నా మొబైల్కి కాల్ చేయడం, పోస్టల్ బ్యాలెట్ తనకు తెచ్చివ్వవలసిందిగా బెదిరిస్తూ, అది చెప్పరాని మాటలు మాట్లాడుతూ, ఇంట్లో వాళ్ళని నన్ను అందరినీ కించపరుస్తూ మాట్లాడుతూ, నిన్ను అంత చూస్తాను, నిన్ను ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో రాపూర్లో ఎలా తిరుగుతావో అంటూ బెదిరిస్తూ మాట్లాడి, నువ్వు రేపు పద్దమ్మా ఇంటికి రా, లేకపోతే నీ అంత చూస్తాను, నువ్వు ఎలా ఉద్యోగం చేస్తాను, వచ్చేది మా గవర్నమెంటేను, నిన్ను శాఖ పరంగా కూడా నిన్ను అక్రమ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించి నేను నిన్న వెంకటగిరి రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. నాకు, నా కుటుంబ సభ్యులకు భద్రత కల్పించవలసిందిగా ఈరోజు రాపూరు ఎస్ఐ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా దీన్ని తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి త్వరగా విచారణ చేయమని కలెక్టర్ గారికి, అందరికీ నివేదిక తొందరగా తెప్పించేవ్వమని కూడా వాళ్ళు ఆదేశించినారు. ఈ మన వి రామకృష్ణ టెక్నికల్ అసిస్టెంట్ ఎన్ఆర్జిఎస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకి. కానీ ఇంతకుముందే వెంకటగిరి ఆర్ఓ గారి ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్ మీ మీద కేసు విశ్లేషణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంతకుముందే ఆర్ రామకృష్ణ గారితో మాట్లాడి, మీరు రావాలి మాకు ఫేమస్ కేసు నవరాత్రి అని చెప్పి చేశారు. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ చేసుకుని సీరీ తీసుకొచ్చారు. ఇదంతా కూడా చట్టపరంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.